అనియా ప్రేమ అదిరిపోయింది. అలా సెట్ చేసాను మరి. దీనికి ఏం తక్కువలే. ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి సరిగ్గా చెయ్యి. అబ్బా ఊగుతుంది నేను కదరా కెమెరా రా. కెమెరా ఊగట్లేదు, కారు ఊగుతుంది. మంచి ఊపులు ఉన్నట్టున్నారు. ఏయ్ మరి గాని రే, నీకు ఎక్కడ ఫ్రేమ్ దొరకలేదురా? ప్రేమికి ప్రశాంతంగా ప్రేమించుకునేవరా? మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు. పొదలోకెళ్ళండి. రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియా లేకుండా అంటే సావిత్రమ్మ లాగా మహానటి, సౌందర్య లాగా సహజ నటి, శ్రీదేవి లాగా అందమైన నటి. ఆలియా లేకపోతే మీ బ్లరలే అసలు. అసలు ఏంటి బాయ్ ప్రాబ్లం? భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి? హైకోర్టుగా ఆ గోడెక్కెళ్ళు. ఆలియా భట్ అంటే ఆకాశం. ఆలియా భట్ అంటే హలో బాస్, ఏం చేస్తున్నావు? హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్. గోడ మీద నడుస్తూ కోర్టుకా? ఈడెవడో ఒక రోజులో సెన్సేషన్ క్రియేట్ చేసి ఎలా ఉన్నాడు? ఐడియా అప్పడే అప్పడే. ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను, ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు, సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. హలో బేబ్స్, గోడ నుంచి కోర్టుకి వెళ్తున్నావా? రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది, నువ్వు వచ్చావనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్. ఏమండి బేబ్స్? నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను. అయ్యో బేబ్స్, తన ఆలియా భట్ నీ చెల్లెలాంటిది. అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే. అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతకి నీ పేరు క్యాలీఫ్లవర్. బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు, మీ పేరు. నా పేరే క్యాలీఫ్లవర్. అనే క్యాలీఫ్లవర్ కన్ఫ్యూషన్. ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే. కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? చట్టాన్ని మార్చడానికి. చట్టాన్ని మార్చడానికి? వాట్ ఎన్ ఐడియా బేబ్స్. ఇలాంటి క్రేజీ థాట్స్తో మీరు ముందుకు వస్తే మన సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనే సార్ పెద్ద పెన్ను తెచ్చాడే, రండి. హలో సార్, మార్చాలి సార్, మొత్తం మార్చాలి. ఆహా, ఏం చెప్పారు చిన్న గురుజీ, మార్చేద్దాం. మీరు ఏం చెబితే అది మార్చేద్దాం. చెప్పండి ఏం మార్చాలో. ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి. ఆహా, భలే చెప్పారు గురుజీ. అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలాన గత 30 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను. కరెక్ట్ బాయ్స్, మార్చండి టేబుల్ ఇక్కడ మార్చండి. ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి. డెఫినెట్ గా మార్చేద్దాం గురుజీ. అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను. ఏ సెక్షన్స్ తెలియని నా జూనియర్ సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు. బాయ్స్ షిఫ్ట్ ద చైర్. మార్చేద్దాం, అన్నీ మార్చేద్దాం. ఇంకా ఏం మార్చాలి? ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు. మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలున్నాయో చెప్పండి. బోల్డ్ ఉన్నాయి. మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? కొత్త చట్టం రాస్తున్నా. చట్టం రాయడం ఏమిటిరా? నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయమూర్తివి కాదా? ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్. నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడెవరిక్కడా? సార్ నేను పిచ్చోని కాదు, ఐఎమ్ క్యాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం, పిన్ నంబర్ 562. వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్ట. నా చెవిలోనే క్యాలీఫ్లవర్ పెడతావా? ఏ సెక్యూరిటీ, టేక్ హిమ్ అవుట్. చట్టాలు మార్చేది కోర్టులో కాదురా ఫూల్, చట్టసభలో. రేయ్ తోసేయండి బయటికి. మీరు నేను చూసుకుంటా. చట్టసభలకు దారెటు. లోపలికి వెళ్ళాలి. పాస్ పోసుకుని వచ్చా. ఏంట్రా జటకారం అసెంబ్లీ ముందు పోరా? అసెంబ్లీలో కడిగేస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఆకాశవాణి కెమెరా పెట్టు, నా గోసేంటో ఈ ప్రపంచానికి తెలియాలి. అసెంబ్లీలో లైవ్ కరాజ్ అంటే కష్టం గానీ ఇక్కడి నుంచే నిన్ను. ఒరే జుట్టు పొలిగా, కెమెరా పెట్టు. ఇక్కడ కాదు అక్కడ పెట్టు.
ఇక చూడు బేబ్స్, నిన్నొక సెన్సేషనల్ స్టార్ని చేస్తా. చెప్పు బేబ్స్. చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా? నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా? ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు. రేప్ చేశారా? నవ్వు వస్తుందా? నవ్వు ఆపుకుంటున్నావా? కానీ ఇది పచ్చ నిజం. అప్పుడు చిరిగిన పంచ తెగిన కుప్పే దీనికి సాక్ష్యం రా, సాక్ష్యం. ఏ బేబ్స్, ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే. ఇక నుంచి లైకులతో షేర్లతో సబ్స్క్రైబర్స్తో ఎవడ్రీడు మగాన్ని రేపు చేయడం ఏంట్రా మామా? ఈడేవడ్రా బాబు, అనయ్య ఆకుండా గంటలు కొట్టేస్తున్నారు. అవి గంటలు కాదురా, కమెంట్లు. మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు చూడు, మగాడి సేల పోవడం ఏంట్రా బద్మాష్ గా, జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా. ఉరుడి ఆశాలు, అరే కోనేరా తు, ఏం పాపం చేసావరా మేము? రేయ్ వాడు తేడా, నువ్వు మాడా, వీడు ఎదవరా బుజ్జి, కత్తందుకో జానకి. రే నిప్పా, పగిలిపోతురా నీ డబ్బా. జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది. ఒక్కలోది ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారే తెలియా? అనియా కామెడీ కాదు, సీరియసే. సీరియసా? అయ్యో బాబు ఏంట్రా ముసలి అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది, కొరత నేను కొమ్మ తీసి. అయ్యో బాబు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మ ఈ కాలు పట్టుకుంటాం. సంబంధం ఓహో మనని కాదా, ఆయన్ని కూడా నీకా. కూర్చుందండి రామయ్యా. తినయ్యా, ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా. రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. అరే గద్దమొక్కు, ఆ కెమెరా ఇటు తిప్పరా. హలో, ఇది వైరల్ కోసం, మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు. అనయ్యా ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా? ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఆవిడే. ఏ ఓల్డ్ బేస్, ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు. ఆఫీసు, ఇల్లు, కాలేజీ, బస్టాప్, రైల్వే స్టేషన్, ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది. ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది, దానికి కారణం మగాడు. ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఇర్రు పుష్పం సూత్రమేందే? క్యాలిఫ్లవర్ ఏమన్నా అన్నావు అంటే ఊరుకోను. ప్రతి మగవాడు నా రాముళ్ళా శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టమూ ఉండదు. క్యాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే, ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి. శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం. అది లెక్క, మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాడ్రా, వీటికి మనం సపోర్ట్ చేయాలరా, ఏమంటారు? చూశారుగా, ముగ్గురు అమ్మాయిలు ముచ్చట పడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలిఫ్లవర్. నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా? దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా? ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిలిచేలా ఉన్నాడు. మమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడానికే ఈ క్యాలిఫవర్ గాని దించి దాటగలుగుతున్నాడు. ఇదిగో సన్యాసరావు, మీడియా సాక్ష్యంగా చెప్తాడా, నీ నాటకాలు బయట పెడతా, ఆ క్యాలిఫవర్ గాడు నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా. కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా తగులుకున్నాయందయ్యా. ఆ ఎర్రి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా? ఇదిగో వీరు, వాడి సంగతి ఏందో చూడు. గోపి మంచర్య, నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయిస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలను. నీకు మాటలు చాలవరా, లాఠీ చార్జ్ కరెక్ట్ చార్జ్. ఇన్ని లాఠీలో విరిగిన ఒక్క అంగుళం కదలలేదు. విని ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు. రేయ్ ఉటా వేసుకో.
क्या ताकत है रहा इसका। सिलो रक्षति रक्षिता। ఏంటిరా నీ ఫ్యాన్ ఫాలోయింగ్? ఏం చేసినా ఎవడో కదలటం లేదు. వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నారా? రే కోనేరెతో క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచూరియా చేసుకుని ఎదకవుతురా. క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్, నిలువెత్తు నిలబడ్డ టవర్, శీల రక్షణకు వచ్చిన మహా క్లవర్ నేనేనా. శీలో రక్షతి రక్షత అన్న ఆండీ ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రా. క్యాలీఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్. గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదలను. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదలను. ఎక్కడ చూసినా